Hello, I'm Dr. Manoj Lankapalli, physiotherapist, MBT in orthopedics and PG diploma in sports injury management. Nenu 2013 lo Lankapalli physiotherapy slimming and sports injury clinic one town Kanapatra road lo start chesanu. Oka 3 years paatu CP rehabilitation ante chinna pillallo main rakam tho vache samasyalaki vaallu edagadalekapovadam sarain samayamlo borla padalekapovadam nadavalekapovadam ante samasyalaki oka 3 years AP government work chesi ఆ తర్వాత నేను చేసిన స్పోర్ట్స్ రిలేటెడ్ కోర్సెస్కి అప్డేటెడ్ డ్రైన్ హీలింగ్ అనే టెక్నిక్స్ చేసిన తర్వాత ఆంధ్ర క్రికెట్ టీం నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చి ఆంధ్ర క్రికెట్ టీంకి ఒక స్పోర్ట్స్ ఫిజియోగా వర్క్ చేసే అవకాశం నాకు దొరికింది. దానికి వర్క్ చేసిన తర్వాత నేను క్లినిక్లో ఇంకా ఫోకస్ చేయాలని ఉద్దేశంతో వన్ టౌన్లో ఒక బ్రాంచ్, తర్వాత సూర్యరావుపేట ఎంజే నాయుడు హాస్పిటల్ వెనకాల మరొక బ్రాంచ్, లంకపల్లి ఫిజియోథెరపీ క్లినిక్, స్లిమ్మింగ్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ క్లినిక్ అనే నేమ్తో రన్ చేస్తున్నాము. ఒక 7 ఇయర్స్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పీరియన్స్తో ఎన్నో వందల మంది పేషెంట్స్కి మంచి ఫిజియోథెరపీ సర్వీస్ అందించి 90% సక్సెస్ రేట్తో సాగుతున్న ఐకే క్లినిక్ లంకపల్లి ఫిజియోథెరపీ క్లినిక్. చాలామందికి ఫిజియోథెరపీ అంటే ఏదో కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఫిజియోథెరపీకి వెళ్ళాలి, లేదా ఒక పేషెంట్కి పరాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఫిజియోథెరపీ ఉపయోగపడుతుందని చాలా అపోహలు ఉన్నాయండి. అండ్ ఫిజియోథెరపీలు అంటే ఏదో మసాజ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అని కూడా అపోహలు ఉన్నాయి. జనరల్గా ఫిజియోథెరపీ అనేది ఏంటంటే ఒక మెడికల్ ట్రీట్మెంట్, దీంట్లో ఎక్సర్సైజ్ అనేది మా యొక్క మెడిసిన్ ప్రిస్క్రిప్షన్. మనకి ఇతర డాక్టర్లు ఎలా అయితే సమ్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో మేము ఎక్సర్సైజ్ అనేది ఒక పేషెంట్కి వాళ్ళ సమస్యను బట్టి ఒక ప్రిస్క్రిప్షన్ లాగా ఇస్తాము. దాంతోపాటు కొన్ని ఫిజికల్ ఎక్విప్మెంట్స్ మా దాంట్లో ఎలా అయితే IFT, అల్ట్రాసౌండ్, టెన్స్, న్యూరోమస్కులర్ స్టిమ్యులేషన్, ప్యాక్స్ బాత్ అని, డ్రైన్ హీలింగ్, కప్పింగ్ థెరపీ, మాన్యువల్ థెరపీ, పోస్చర్ కరెక్షన్, ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్, న్యూరల్ మొబిలేషన్, సో ఇలాంటి లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నీ కలిపి ఒక పేషెంట్కి ఉన్న సమస్యకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అద్భుతమైన విధానాలతో ఫిజియోథెరపీ పరికరాలు, ఫిజియోథెరపీ టెక్నిక్స్ ఉపయోగించి పేషెంట్లో ఒక మంచి రికవరీ ఇచ్చే విధానమే వైద్య విధానాన్ని ఫిజియోథెరపీ అంటారు. ఫిజియోథెరపీ మీరు చూసుకుంటే కనుక అప్పుడే పుట్టిన చిన్నపిల్లల నుంచి 90,000 వృద్ధుల వరకు కూడా ఫిజియోథెరపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చిన్నపిల్లలు పుట్టినప్పుడు డెలివరీ టైంలో ఫోర్సెప్స్ డెలివరీ అనేది జరుగుతూ ఉంటుంది బేబీ బయటికి రానప్పుడు. సో ఆ సమయంలో మెడ దగ్గర నుంచి చేతికి భుజానికి కనెక్ట్ చేసి నరాలు స్ట్రెచ్ అయ్యి కొన్ని రకాల నరాల సమస్యలు వచ్చి చేతులు బలహీనత పడుతుంది. దాన్ని మనం త్వరగా గమనించి కొన్ని రకాల ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లు ఉపయోగించి వాళ్ళకి మనం రికవరీ చూపించవచ్చు. అదేవిధంగా ముందుగా పుట్టి అంటే 7వ నెలలో 8వ నెలలో ప్రీమెచ్యూర్ బర్త్లు అయి ఉండి ఇలాంటి పిల్లలు కూడా ఎదుగుదల లోపాలు వస్తాయండి. సెరిబ్రల్ పాల్సీ, డిలేడ్ మైల్ స్టోన్స్ అనే ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఫిజియోథెరపీ ద్వారా మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని మనం అందించవచ్చు అండి. దీంతోపాటు అందరికీ సాధారణంగా తెలిసింది ఆర్థోపెడిక్స్ బ్రాంచ్. ఆర్థోపెడిక్స్ అంటే దీంట్లో లైక్ ఆపరేషన్కు ముందు, ఆపరేషన్ తర్వాత అని మాట్లాడుకోవచ్చు. అంటే అన్ని రకాల జాయింట్ పెయిన్స్, మన తల మొదలుకొని అరికాల వరకు ఉన్న ప్రతి జాయింట్, కదిలే జాయింట్లో, కదలని జాయింట్లో వచ్చే ప్రతి నొప్పిని మనం ఫిజియోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఫిజియోథెరపీలో ముఖ్యంగా ఏంటంటే నొప్పిని కీల్ చేయడం కాదు, కానీ నొప్పికి కారణమైన ఒక సమస్యని మనం పరిశీలించి దాన్ని డయాగ్నోజ్ చేసి దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తే మనం దాన్ని నయం చేయొచ్చు, ఆ విధమైన ట్రీట్మెంట్ ప్రిస్క్రిప్షన్ అని మనకు ఉంటుందండి ఫిజియోథెరపీ విధానంలో. సో ఇలా మనం మన శరీరంలో బాగా తెలిసిన స్పాండలోసిస్, సయాటికా, ఆర్థరైటిస్, డిస్క్ ప్రాబ్లము ఇలాంటివన్నీ మనం ట్రీట్మెంట్ చేస్తాం. దీంతో పాటుగా ఫ్రాక్చర్ అయ్యి లేదా ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ జాయింట్ మళ్ళీ పూర్తిగా మంచి మూమెంట్ జరగడానికి కానీ, మంచి స్ట్రెంత్ రావడానికి, 100% ఫంక్షనల్ మూమెంట్ రావడం కోసం కూడా మన ఫిజియోథెరపీలు, ఆఫ్టర్ సర్జరీ కూడా మన ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ స్పైనల్ రిలేటెడ్ అన్ని కండిషన్స్కి సర్జరీ తర్వాత కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఇది ఆర్థోపెడిక్గా మనం మాట్లాడుకుంటే న్యూరలాజికల్ కండిషన్స్లో ఫిజియోథెరపీ రోల్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. న్యూరలాజికల్ కండిషన్స్ని ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించి, వెన్నెముకి సంబంధించిన సమస్యలు వస్తే సాధారణంగా అందరికి తెలిసిన స్ట్రోక్, పెరాలసిస్ తర్వాత ట్రీట్మెంట్ విధానం. సో దానికి సంబంధించి ఒక కంప్లీట్ రిహాబిలిటేషన్ ఇచ్చుకుంటూ పేషెంట్ని మళ్ళీ తిరిగి, అంటే ఏదైతే మన మెడికల్ డాక్టర్స్ ఒక పేషెంట్కి లైఫ్ని మళ్ళీ తిరిగి ఇస్తే ఆ లైఫ్లో జీవాన్ని మేము మళ్ళీ ఇస్తామండి. వాళ్ళకి మళ్ళీ ఆ లైఫ్లో ఆ కొన్ని ఇయర్స్ లైఫ్ని మళ్ళీ మేము నడిచే విధంగా, మళ్ళీ తన యాక్టివిటీస్ తను చేసుకునే విధంగా, మళ్ళీ తన ఎంప్లాయ్మెంట్ తనకి వెళ్ళే విధంగా మేము ఒక 100% ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్లో పేషెంట్ని మళ్ళీ నియర్ టు నార్మల్ తీసుకొచ్చేలా మన ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. దీంతోపాటు స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి, నర్వ్ ఇంజురీస్కి లైక్ రిస్ట్ డ్రాప్, ఫుట్ డ్రాప్ అని,
ఫేషియల్ ప్యారల్స్ అంటే మూతి వంకర్ రావడం, స్పైనల్ టీబీ తర్వాత వచ్చే సమస్యలు, అండ్ మోటార్ న్యూరాన్ డిసీజ్ అని, పార్కిన్సోనిజం అని, సో ఇలాంటి రకాల అన్ని రకాల న్యూరలాజికల్ సమస్యకి ఫిజియోథెరపీ సపోర్ట్ వస్తుందండి. స్త్రీల్లో వచ్చే సమస్యల్లో ఫిజియోథెరపీ ఉపయోగం ఎలా ఉంటుందో చూసుకుంటే, మనకి వాళ్ళకి ముఖ్యంగా మనకి డెలివరీ తర్వాత చూసుకుంటే, డెలివరీ టైంలో చాలా చాలా మార్పులు జరుగుతాయండి వాళ్ళ వెన్నెముకలు, అంటే స్పైన్ మొత్తం రొటేట్ అయిపోవడం కానీ, వాళ్ళ పోస్చర్ మారిపోవడం కానీ, అది డెలివరీ తర్వాత పూర్తి రికాయిల్ అవ్వదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, లైక్ యూరినరీ ఇన్కాంటినెన్స్ రావటం, వెన్ను సమస్య రావటం, వెన్ను నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఒక 3-4 weeks ఆఫ్ రిహాబిలిటేషన్ పెట్టుకుంటే పోస్ట్ నేటల్ యాంటీనేటల్ పోస్ట్ నేటల్ ట్రీట్మెంట్ అంట, ఒక 3 weeks ఆఫ్ పోస్ట్ నేటల్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకోగలిగితే ఆ రీకాయిల్ అవ్వాల్సిన స్ట్రెంగ్త్ అంతా కంప్లీట్గా మనం పేషెంట్కి ఇచ్చిన వాళ్ళు అవుతాం, అండ్ వాళ్ళ వచ్చే సమస్యలన్నిటికీ మనం మంచి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, మంచి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఇవ్వగలుగుతాం. దీంతోపాటు డయాబెటిక్ పేషెంట్స్కి ఫిజియోథెరపీ ఎలా ఉపయోగపడుతుందంటే, డయాబెటిక్స్ కామన్గా భుజం బీసుకోవడం అనే సమస్యతో చాలా ఎక్కువ బాధపడుతూ ఉంటారు, అంటే చేయి కావాల్సిన అంత ఎత్తు లేపలేకపోవడం కానీ, వాళ్ళ యాక్టివిటీస్ అంటే బనియన్ వేసుకోవడం, తీసుకోవడం, స్త్రీల్లో అయితే వాళ్ళ డ్రెస్సులు వేసుకోవడం, తీయడం కానీ, తల దూకోవడం, ఇలాంటి యాక్టివిటీస్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి కూడా ఫిజియోథెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ డయాబెటీస్ వల్ల కొన్ని రకాల పుండ్లు ఉపయోగపడుతుంటాయి, ఆ పుండ్లు కూడా లేటెస్ట్ లేజర్ టెక్నాలజీ అని ఫిజియోథెరపీలో వచ్చిందండి. దాని ద్వారా మన పుండ్లు కూడా మనం మంచి వైద్య విధానం అందించవచ్చు. దీంతోపాటు కార్డియాక్ సమస్యలు అంటే గుండె రిలేటెడ్ సమస్యలకి, రెస్పిరేటరీ రిలేటెడ్ సమస్యలకి కూడా ఒక మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇవి చాలా వరకు హార్ట్ ఆపరేషన్ సర్జరీ జరిగిన తర్వాత వాళ్ళ బ్రీతింగ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాని స్పైరోమెట్రీ ట్రీట్మెంట్ ద్వారా మనం కంప్లీట్ బ్రీతింగ్ కెపాసిటీ పెరిగేలాగా VO2 మ్యాక్సిమం చెక్ చేసుకుంటూ ఒక బ్రీతింగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్ చేసుకుంటే వెళ్తా, రెస్పిరేటరీ థెరపిస్ట్ అంటుంటారు వాళ్ళని. దీంతోపాటు జిరియాట్రిక్ రిహాబిలిటేషన్ చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ అండి ఇది. అంటే పెద్దవాళ్ళకి ఏజ్ రిలేటెడ్, ఒక 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి జాయింట్ వాళ్ళకి ఇంకా అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ ఏజ్లో వాళ్ళకి కావాల్సిన స్ట్రెంగ్త్, ఫిట్నెస్, ఆ ఏజ్ రిలేటెడ్ కీళ్ళ నొప్పుల నుంచి ఫిజియోథెరపీ మంచి ఉపశమనం ఇస్తుందండి. ఎటువంటి పెయిన్ కిల్లర్స్ ఉపయోగించకుండా మనం వాళ్ళకి మంచి రికవరీని తీసుకురావచ్చు. ఫిజియోథెరపీలో ఉన్న మరొక అద్భుతమైన విభాగం ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీ మేనేజ్మెంట్. సో స్పోర్ట్స్లో కూడా ఫిజియోథెరపీ ప్రాచుర్యం నానాటికి పెరిగిపోతుందండి. మనకి చూస్తున్న ప్రతి ఐకానిక్ ప్లేయర్కి ఒక పర్సనల్ ఫిజియో ఉండడం, మనకు తెలిసిన ప్రతి ఫీల్డ్లో ప్రతి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా, IPL చూసినా, ప్రో కబడ్డీ చూసినా, మ్యాచ్ మధ్యలో వచ్చి ఒక ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఆన్ ఫీల్డ్లో ట్రీట్మెంట్ చేసి వెళ్ళడం జరుగుతుందండి. సో మనం చూసేది ఆన్ ఫీల్డ్ ట్రీట్మెంట్, ఆఫ్ ఫీల్డ్ రిహాబ్ రెండు ఉంటాయండి. అంటే సమస్య రాకుండా ఏ టైప్ ఆఫ్ రిహాబిలిటేషన్ ఉంటుంది, లేదా ఆన్ ద ఫీల్డ్ అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయగలం, లేదంటే ఒక ఇంజురీ అయిపోయిన తర్వాత సర్జరీ జరిగిన తర్వాత రెగ్యులర్ పర్సన్కి చేసే రిహాబ్ కంటే ఒక అడ్వాన్స్డ్గానే ఉంటుందండి స్పోర్ట్స్ రిహాబ్, లేదా ఒక ACL రిహాబిలిటేషన్ ఉంటుంది. మళ్ళీ ఒక ప్లేయర్, ఒక క్రికెటర్ అయినా మళ్ళీ 100% పర్ఫామ్ చేసి నెక్స్ట్ మళ్ళీ టీంలోకి వచ్చేంత వరకు మన రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళ సాధారణంగా ఏంటంటే ఈ బెనుకులు కానీ, మజిల్ క్యాచ్, మజిల్ పుల్, ఓవర్ స్ట్రెచ్ అయినవి కానీ, లేదంటే రొటేటర్ కఫ్ ఇంజురీస్ అనేవి కామన్గా ఉంటాయి, లెగ్మెంట్ ఇంజురీస్, మెనిస్కల్ టేర్స్ అనేవి, ఇవి స్పోర్ట్స్ ఇంజురీస్లో కామన్గా ఉంటుందండి. ఇవి అన్ని రకాల స్పోర్ట్స్ ఇంజురీస్లో మనం కవర్ చేయొచ్చు. క్రికెట్, స్విమ్మింగ్ ఉన్నది, అండ్ బ్యాడ్మింటన్ ఇంజురీస్, రన్నింగ్ ఇంజురీస్, అథ్లెట్స్, ఎనీ స్పోర్ట్స్, ప్రతి స్పోర్ట్స్లో స్పోర్ట్స్ ఫిజియో యొక్క రోల్ అనేది రోజుకి పెరిగిపోతుంది అన్నది. సో మనకి దీంతోపాటు మరొక విభాగం ఒబేసిటీ మేనేజ్మెంట్. ఒబేసిటీ మేనేజ్మెంట్ రోజుకి ఒబేసిటీ సమాజంలో పెరిగిపోతున్న క్రమంలో ఫిజియోథెరపిస్టుల పాత్ర చాలా కీలకంగా మారుతున్నది. సో మనం కొన్ని రకాల ఎక్సర్సైజ్ ఉపయోగించి డైట్లో వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ ఇస్తూ పీపుల్కి వాళ్ళు మన వాళ్ళ వెయిట్ని ఎలా కంట్రోల్ చేసుకునే విధానంలో కూడా ఫిజియోథెరపిస్ట్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి. సో ఇలా ప్రతి విభాగం, ఒక పిల్లవాళ్ళు కానీ పుట్టిన దగ్గర నుంచి, ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి ఏజ్ రిలేటెడ్ ఎండింగ్ స్టేజ్ వరకు కూడా ఫిజియోథెరపీ ప్రాచుర్యత అలా ఉంటూనే ఉంది. ఫిజియోథెరపిస్ట్ అనే పర్సన్ ఒక మనిషి జీవితంలో మమేకం అయిపోయి వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అయిపోతున్న పరిస్థితి, ప్రతి దానికి ఫిజియోథెరపిస్ట్ యొక్క ప్రాచుర్యత చాలా బాగా పెరిగిపోతుందండి. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ మేము మా లంకపల్లి ఫిజియోథెరపీ క్లినిక్లో ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ విధానం ఉపయోగించి ట్రీట్మెంట్ చేస్తాం అండి. అండ్ దట్టు మా దగ్గర ఉన్న రెగ్యులర్ ట్రీట్మెంట్ విధానాలతో పాటు లేటెస్ట్ అడ్వాన్స్డ్ లేజర్ టెక్నాలజీ, డ్రైన్ హీలింగ్ థెరపీ, స్పోర్ట్స్ టేపింగ్, స్పోర్ట్స్ కప్పింగ్, ఇలాంటివన్నీ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి
పీపుల్కి మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి లాస్ట్ 7 ఇయర్స్ నుంచి. సో రాబోయే వీడియోలో కూడా ప్రతి చిన్న కండిషన్కి ఫిజియోథెరపీ అనే విధానం ఎలా ఉపయోగపడుతుంది, ఫిజియోథెరపీని ఉపయోగించి మనం ఎలా ట్రీట్మెంట్ చేయబోతున్నాం అనేది మనం రాబోయే వీడియోలో మాట్లాడుకుందామండి. అండ్ మీకు ఏదైనా ప్రత్యేకంగా ఈ దీని మీద మీరు వీడియో చేస్తే బాగుండు అనుకుంటే మీరు మా కమెంట్స్లో పంపించండి, దాన్ని బట్టి మేము ఆ వీడియోస్ అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.